జవహర్ నగర్ లో కోఆప్షన్ ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 5 స్థానాలకు గాను ఒక బీసీ అభ్యర్థి కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల నుండి బైకాట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో కోఆప్షన్ ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 5 స్థానాలకు గాను ఒక బీసీ అభ్యర్థి కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల నుండి బైకాట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జమాల్పూర్ నవీన్ కుమార్ పుతాడి సాయి బల్లి రోజా చింతల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ నుంచి మేమొకటే చెప్పాం, పార్టీలకు అతీతంగా సీనియర్లు గాని మరి మాజీ వార్డ్ నంబర్లు ఎవరైతే అనుభవజ్ఞులు మరి మాటలు బాగా మాట్లాడి పనిలు చేయించగలరో వాళ్ళకి పార్టీలకు అతీతంగా తీసుకోవాలని చెప్పి మేము సూచించడం జరిగింది. అదే విధంగా టిఆర్ఎస్ కార్పొరేటర్లు మాకు కొంతమంది సపోర్ట్ కూడా చేయాలని చూసిర్రు. ఎవరైతే మా పార్టీ కని కాదు వ్యక్తులకు ఎవరైనా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన జవహర్ని అభివృద్ధి పదంగా నడిపించి మాట్లాడి ప్రశ్నించే వాళ్ళకి చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించడం జరిగింది. ఈ టిఆర్ఎస్ గవర్నమెంటు విచ్చలవిడిగా వేలంపాట విధంగా డబ్బులు 10 నుంచి 20, 30, 40, 50 అట్లా లక్షలుగా వేలంపాట ఎవరైతే ఎక్కువిస్తారో వాళ్ళకే కోఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేస్తూ డబ్బులమయంగా చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏం లేదు. కార్యకర్తల దగ్గర డబ్బులు దండుకుంటుంది టిఆర్ఎస్. టిఆర్ఎస్ పార్టీని రానున్న కాలంలో ఖచ్చితంగా ఓడిస్తాం. మేము అదే మున్సిపల్లో కూడా మేము అడిగాం, అయ్యా మాకు పార్టీలో ఖచ్చితంగా ఎవరికైనా సీనియర్లకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. చెప్తే వాళ్ళు ముందు సరే అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చి మేము వాళ్ళకి ఇష్టానుసారంగా వేలంపాట వాడి తీసుకున్నారు. దానికి మాకు నచ్చక మేము దీన్ని బైకాట్ చేసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న కాలంలో ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని కోరుతున్నాం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. దీంట్లో భాగంగా కార్పొరేషన్కి కార్పొరేటర్తో పాటు కోఆప్షన్ సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు ఏంటంటే గ్రామంలో గ్రామంపైన అవగాహన ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కొంతమంది కోఆప్షన్ సభ్యులుగా తీసుకుంటారు. ఆ విషయంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగస్వామ్యంగా నేను మాజీ వార్డు మెంబర్ని, సో ఆ కోటాలో నేను నామినేట్ చేశాను. ఇందులో ఏం జరుగుతుంటే ఎలాంటి రాజకీయాలు ఉండకుండా 20 మంది కార్పొరేటర్లు కలిసి ఆ 5 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే సాంప్రదాయం, దీనిలో పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రజా సమస్యలపైన అవగాహన ఉంది, మిగతా వాటి మీద ఉన్నదని చెప్పేసి చేసి కులంగా కూర్చొని చేస్తారు. తప్పితే ఇది ఒక పార్టీ వేసి తీసుకొని 24 మంది ఎవరైతే ఇప్పుడున్న ఎన్నికైన టిఆర్ఎస్ పార్టీ సభ్యులు అయి ఉండొచ్చు, వాళ్ళకంటే మెరుగైన వాళ్ళు కూడా వాళ్ళని ఉన్నారు, కానీ ఆర్థికంగా లేదు కనుక వాళ్ళకి ఇవాళ ఇవ్వలేదు. ఇది జరిగింది కదా, ప్రజలందరూ కూడా క్లియర్ చేయాల్సింది ఏంటంటే ఇవాళ ఎన్నికైన 5 సభ్యులే కాకుండా అదే పార్టీ సంబంధించి చాలా మంది వ్యక్తులు కూడా అనుభవజ్ఞులు కానీ మంచి నాయకులు కానీ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అవకాశం ఎందుకు దక్కలేదంటే కేవలం డబ్బు వల్ల. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క అభ్యర్థులు కానీ నాయకులు ఏంటంటే మేడ్చల్లో, అదేవిధంగా జవహర్లో ముఖ్యంగా డబ్బులతోనే రాజకీయం జరుగుతుంది. ప్రతిదీ కూడా డబ్బులుంటే చాలు పదవులు వస్తాయి, డబ్బులుంటే చాలు అవుతాయని చెప్పేసి ఈరోజు ఈ నాయకత్వం అంతా కూడా చేస్తుంది. కనుక ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నామినేట్ చేసినప్పుడు కూడా వచ్చారు పేపర్ స్టేట్మెంట్, అన్ని కులాల విధంగా అందరికీ సమాన న్యాయం చేశామని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ న్యాయం జరిగింది? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జవహర్ ప్రాంతంలో కూడా 50% పైగా ఉన్నటువంటి బీసీలకు ఇందులో స్థానం లేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గం కలుపు చేస్తున్నా అన్నారు. అది కాదు, మీరు చేసింది ఒకటే, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు తీసుకున్నారు, ఆ డబ్బులు ఒక వేలంపాడగా వేసి డబ్బులు పంచుకొని నేను మీరు నిర్ణయం తీసుకుని తప్పితే ఇది చాలా తప్పు. దాన్ని వ్యతిరేకిస్తూనే మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయము జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోఆప్షన్ ఎలక్షన్ జరగడం జరిగింది. గత వారం 10 రోజులుగా మా ప్రతిపక్ష పార్టీ, మేము 4 కార్పొరేటర్లు ఉన్నాం, మేము 24 మంది, మొత్తం 28 మంది ఉన్నాం. 28 మంది ఏకతాటిగా ఉండి జవహర్ నగర్ డెవలప్మెంట్ చేద్దామని గత మేయర్ గారికి చెప్పాము. కానీ ఈరోజు కోఆప్షన్లో మేము గతంలో నుంచి చెప్తున్నాము, మేడం అధికార పార్టీ మీ బలం ఎక్కువ ఉంది కాబట్టి మేము 4 తీసుకొని మాకు ఇలా ఒక బీసీ నాయకుడు మన ఎలక్షన్ నామినేషన్ వేయడం జరిగింది. మేము గత 10 రోజుల నుంచి కూడా ఒక్కటి కాంగ్రెస్ పార్టీగా కోఆప్షన్ ఈమని జరగడం జరుగుతుంది. మేము ఈరోజు కౌన్సిలింగ్ మీటింగ్లో వాళ్ళు గత
అంటే మాకు 15 రోజుల కింద తెలిసింది ఏందంటే వీళ్ళ అంతా టిఆర్ఎస్ వల్ల ఏకమై ఏదో కొన్ని కోటి కోటి 40 కోటి 60 లక్షల వేలంపాట చేసుకొని ఇయాల లడ్డు ప్రసాదం లెక్క డబ్బులు పంచుకొని ఏకతాటిగా వాళ్ళు చేసుకున్నారు అంటే ఇయాల ప్రజాసామాన్య పుణ్యం చేయడం చాలా నేరకర విషయం ఇది మేము కూడా ఏందో ప్రతిపక్షం ఏందో అని కూడా మేము చూపిస్తాం మేము ఇప్పటివరకు కూడా ఒకటే కోరాం మనం 28 మంది ఏకతాటిగా ఉండి జవహర్నగర్ డెవలప్మెంట్ చేద్దాం అంటే కోఆప్షన్ అనేది కేవలం సలహాలు సూచనలు ఒక గౌరవ అధ్యక్షుల లెక్క ఉంటాడని చెప్పాం అదే కానీ ఈ రోజు వీళ్ళు ఒక ప్రజలకి అంటే డబ్బులు టిఆర్ఎస్ పార్టీ అంటేనే కేవలం డబ్బుల పార్టీ అని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నా ఇది చాలా దారుణం ఇది